చోడవరం నియోజకవర్గం పరిధి మాన్యంలో లోతట్టు గిరిజన ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలైనాయి. గుక్కడి నీళ్ళ కోసం గిరిజనలు గుంతలు తవ్వుకొని గొంతు తడుపుకుంటున్నారు. మారేడిమిల్లి మండలంలోని కుండాడ పంచాయతీ మల్లిసాల గ్రామంలో గత 4 నెలలుగా నీటి ఎద్దడి మొదలైనది. ఈ గ్రామంలో గ్రామస్తులు గత 4 నెలల నుండి గ్రామ శివారులో ఒక గుంత త్రవ్వుకుని దానిలో నుండి వచ్చే చలమనీటినే త్రాగుతున్నారు. వీరి బాధను పట్టించుకున్న అధికారులు లేరని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నీటిని త్రాగడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నది వేసవి కాలం కావడంతో నీరు కరువైపోయిందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఈ నీటి గుంత చుట్టుపక్కల ఎటువంటి కంచె లేకపోవడంతో పశువులకు, మనుషులకు ఈ నీరే ఆధారమయ్యిందని తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ఈ ఊరికి కోస్త వేటు దూరంలో సచివాలయం ఉందని, అలాంటిది వారికి మా సమస్య కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని, సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్న చెప్పేదొకటి, వీరు చేసే పనులు వత్సంగా ఉన్నాయని, సచివాలయ సిబ్బందిని సమస్యలు పరిష్కార మార్గం చేస్తారని నియమిస్తే తమకేమీ పట్టనట్లు వ్యవహరించే శైలి విడ్డూరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అధికారులు ఎంతో కాలానికి స్పందించి వర్షాకాల సమయంలో వాటర్ పంపింగ్ చేసే మోటార్ని ఏర్పాటు చేశారని, అది కూడా తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం వలన 5 నెలలుగా పనిచేసి తరువాత పని చేయకుండా పోయిందని చెబుతున్నారు. తర్వాత అధికారి వారికి ఎన్నిసార్లు మొర్ర పెట్టుకున్నా మా మొర్ర వినే నాదుడు లేడని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి గ్రామానికి వాటర్ సదుపాయాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు. డి గారు కూడా ఉన్నారు. తర్వాత ఎన్ని అడుగులు కొడితే అది రాదండి నీరు, సమ్మర్లో ఇబ్బంది పడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. అది వాళ్ళేమో స్పందించలేదు, అది మరి పట్టించుకోలేదండి. అది ఎందుకంటే అది చెప్పినా కూడా వారు పట్టించుకోలేదు. వాళ్ళు వర్షాకాలం కొట్టేసేసి 80 అడుగులు దాకా కొట్టేసేసి పోయారు, పర్లేదని చెప్పి చెప్పారు. అది మన పర్లేదు, వాటర్ కూడా ఉంటుంది మీకు, మంచినీళ్ళు పడింది అని చెప్పి చెప్పడం జరిగిందండి. నేను కూడా చెప్పడం జరిగింది, నా మాట కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను దగ్గర ఉన్నాను అనమాట, దాని గురించి కూడా పట్టించుకోలేదు. మారేడిమిల్లి మండలం అండి, కుండాడ పంచాయతీ అండి, మల్లిసాల గ్రామం అండి. మాకు 6 నెలలు బట్టి మాకు వాటర్ లేదండి. పశువులు, మనుషులు, మేకలు అన్నీ బురద గుంట నీళ్ళు తాగుతున్నామండి. మరి మాకు ఎవరు కూడా వచ్చి మాకు ముందు ఏం చెప్పట్లేదండి. మరి మా బతికి ఇంతేనా?